కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని తిమ్మారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో వైసీపీ సర్పంచ్ గా బీరం ఉమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బీరం ఉమా మీడియాతో మాట్లాడుతూ తిమ్మారెడ్డిపల్లె పంచాయతీలోని తన మీద నమ్మకంతో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవడంతో ఆమె ప్రజలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పోరుమామిళ్ల మాజీ మండల అధ్యకుడు చిత్త విజయప్రతాప్ రెడ్డి వైసీపీ రాష్ట కార్యదర్శి పోతిరెడ్డి రెడ్డిలు తమను వైసీపీ తరపు పంచాయతీ సర్పంచ్ గా నిలబెట్టి వారి ఆశీస్సులతో తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో గర్వకారణమని కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా పంచాయతీలోని గ్రామాల్లో సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆమె అన్నారు గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు నాయకులకు నా పైన నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకునేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా నాయకుల ఎమ్మెల్సీ డిఎస్సి గోవిందరెడ్డి గారికి విజయప్రతాప్ రెడ్డి గారికి రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మా గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉంటాను